రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సంస్థతో ముడిపడిమని పనిచేస్తున్నటువంటి ఆశా అంగన్వాడీ గ్రామ సేవకులు మున్సిపల్ వర్కర్లు అందరూ కూడా ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళన కేవలం దేనికోసమో చేయడం లేదు. సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది 24,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి. ప్రభుత్వ సంస్థతో ఎవరైనా ముడిపడి పనిచేస్తూ ఉంటే వాళ్ళతో వెట్టిచాకిరీ చేయించుకోకుండా 24,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి చెప్తుందే ఆ రకంగా ప్రభుత్వాలు ఇవ్వడం లేదని చెప్పేసి ఈరోజు వీళ్ళందరూ కూడా ధర్నా కార్యక్రమం జరుగుతుంది. సీఎట్గా ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈరోజు ఓట్లేసి మీకు అధికారంలో కూర్చోబెట్టింది, మాకున్నటువంటి చట్టాలను రద్దు చేసి అసలు రాష్ట్రం కావచ్చు కేంద్రం కావచ్చు, కేంద్రము 44 రకాల ఉన్నటువంటి చట్టాలన్నింటిని కూడా 4 కోట్లుగా తీసుకొచ్చి ఈరోజు ఆ చట్టాలన్నీ కూడా రద్దు చేసింది. ఈ దుర్మార్గమైన ఆలోచన, మేము ఓట్లేసి అధికారంలో కూర్చోబెట్టింది మా పైన ఈ రకమైనటువంటి మీరు చేయడానికి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. మేము అడుగుతున్నది ఒకటే, మేము పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థతో ముడిపడి పనిచేస్తున్నాం, మాకు అమ్మఒడి లేదు, ఇండ్లు లేదు, సొంత ప్రభుత్వ ఇండ్లు లేదు, ఏది కూడా వర్తించమని చెప్తున్నారు. అంటే మాకు ఇస్తున్నటువంటి వేతనం ఎంత, 10,000 రూపాయలు మాకు వేతనం ఇచ్చి ఈరోజు మాకు ఏవి వర్తించమని చెప్తున్నారు. అమ్మఒడి వర్తించదంటారు, ప్రభుత్వ స్థలం ఇంటి స్థలం వర్తించదంటారు, ఇంకోటి వర్తించదంటారు, ఇది కరెక్ట్ కాదు. రేషన్ కార్డు కూడా ఈరోజు రద్దు చేసేదానికి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ఈ దుర్మార్గమైన ఆలోచన, వెంటనే ఎవరైతే అంగన్వాడీలు కావచ్చు, ఆశా వర్కర్లు, మున్సిపల్ కావచ్చు, ఎవరైనా కూడా వీళ్ళందరినీ నువ్వేం పర్మిట్ చేయలేదు. నువ్వు పర్మిట్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన తర్వాత మా రేషన్ కార్డు కట్ చేసేయి, మాకు అమ్మఒడి తీసేయి, ఇవన్నీ తొలగించు, మేము దానికి ఏం సమగ్రంగా ఉంటాం. కానీ ఈ రకంగా మీరు ఏవి చెల్లమని చెప్పేసి ఈ రకం చేయడము దుర్మార్గమైన ఆలోచన. వెంటనే వీళ్ళు అడుగుతున్నటువంటి కోరిక ఒకటే, 24,000 రూపాయలు వేతనం ఒకటి ఇవ్వాలా, లేబర్ కోడ్లను రద్దు చేయాలా, వ్యవసాయ వ్యతిరేకమైనటువంటి బిల్లులు అవి రద్దు చేయాలా, ఎందుకంటే వ్యవసాయ చట్టాలు ఈరోజు సరిగా లేకపోతే అన్నం పెట్టే రైతు ఇబ్బందుల్లో పడుతున్నారు. అటువంటి రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళ కోసం కూడా ఈరోజు ఆ కోడ్లను మూడు బిల్లులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో అవి రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్తో ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ఏ అయితే వీళ్ళు అడుగుతున్న కోరిక సుప్రీంకోర్టు ఆర్డర్ను అమలు చేయమని, 24,000 రూపాయలు అమలు చేయమని అడుగుతున్నాం. కాబట్టి అది ఒకటి మాకు వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ కార్మికులందరూ ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నాం. కాబట్టి మేము చిన్న కోరికలు మాయి, మేము ఏదో లక్షలు కావాలని కూడా మేము అడగడం లేదు. కేవలం మా కుటుంబం పౌష్టికాహారం తిని బతకాలంటే కనుక గౌరవంగా 3 పూట్ల తిని ఉండాలంటే మా పిల్లలు మేము. కాబట్టి సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో అదొకటి అమలు చేయమని చెప్పేసి సందర్భంగా తెలుస్తూ, నా పేరు సత్యనారాయణ, సిఐటియు జిల్లా కార్యదర్శి. ఈ ధర్నాలో సిఐటియు పట్టణ కార్యదర్శి లక్ష్మీనారాయణ, అంటే సిఐటియు నాయకులు రాసు, అంగన్వాడీ నాయకులు భాగ్యమ్మ తదితరులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, గ్రామ సేవకులు వీళ్ళందరూ కూడా.